ఆకాశం టీవీకి స్వాగతం. ఆస్ట్రేలియాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ఫారోస్ కప్ పోటీలో 2 బంగారు పథకాలు సాధించిన తెలుగు తేజం బుద్ధ అరుణారెడ్డి ఇండియాకు చేరుకున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన ఆమెకు కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. 2018లో జిమ్నాస్టిక్స్ లో కాస్య పథకం సాధించిన అరుణారెడ్డి ప్రాక్టీస్ లో గాయపడి శస్త్రచికిత్స కోసం 3 సంవత్సరాలు విశ్రాంతి తీసుకుంది. తిరిగి ప్రయత్నం మొదలుపెట్టిన ఆమె ఏమాత్రం వెనక్కి చూడకుండా అదే కసితో తొలిసారి జిమ్నాస్టిక్స్ లో 2 బంగారు పథకాలు సాధించి చరిత్ర సృష్టించింది. శస్త్రచికిత్స చేసి నన్ను కంటికి రెప్పలా చూసుకున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘనత సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహనిచ్చిందని, వారి ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. మున్ముందు దేశానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని అన్నారు. నా పేరు అరుణారెడ్డి. నేను ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ని. ఈ మధ్యలో ఈజిప్ట్లో ఫరోస్ కప్ జరిగింది 17th-19th December. అక్కడ టేబుల్ వాల్ట్ అండ్ ఫ్లోర్ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ దాంట్లో నేను 2 గోల్డ్ మెడల్స్ తీసుకొని వచ్చాను ఇండియాకి. 2018 వరల్డ్ కప్ మెడల్ తర్వాత 3 ఇయర్స్ కంటిన్యూ 2 ACL సర్జరీ నుండి కోలుకొని వచ్చిన ఫస్ట్ బెస్ట్ అచీవ్మెంటు. సో ఈ టైంలో నాతో ఉన్న నా ఫ్యామిలీ, నా డాక్టర్ స్పెషల్గా రామ్మోహన్ రెడ్డి సార్, దీప్తి సార్, శ్రీధర్ సార్, అండ్ వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్తాను. ఆ 3 ఇయర్స్ టైంలో వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి, మోటివేషన్ కానివ్వండి, దానివల్ల తిరిగి నేను మళ్ళీ నిల్చోగలిగాను, మళ్ళీ కంపీట్ చేయగలిగాను. ఈ టైంలో నాకు స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్తాను చాముండేశ్వరనాథ్ సార్కి. ఆయన ఫస్ట్ టైం నాకు నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన స్పాన్సర్షిప్ వల్ల ఫస్ట్ హిస్టరీ క్రియేట్ చేశాను 2018లో మెడల్తో. అండ్ ఈసారి మళ్ళీ తిరిగి 2 గోల్డ్ మెడల్స్ ఇప్పటివరకు ఇండియాకి ఎప్పుడు రాలేదు. సో ఇండియాకి ఫస్ట్ టైం 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సో ఆయనకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తాను. తర్వాత మా ప్రెసిడెంట్ ఆఫ్ జిఎఫ్ఐ, జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ సుధీర్ మిత్తల్జీకి థ్యాంక్ యూ చెప్తాను. ఆయన చెప్పడం వల్ల ఆయన మా మీద నమ్మకం చూపించి మమ్మల్ని అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మాకు సెపరేట్ ఎంట్రీ పంపించగలిగారు కాబట్టి నేను అక్కడ కంపీట్ చేయగలిగాను. ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా జిఎఫ్ఐకి, మా తెలంగాణ జిమ్నాస్టిక్స్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ట్రైనింగ్ గార్డియన్స్ పుటోపియాలో చేస్తున్నాను, వాళ్ళ బ్యానర్ కింద నేను రిప్రజెంట్ చేయగలిగాను. సో థ్యాంక్స్ టు గార్డియన్స్ పుటోపియా, అరబిందో ఫార్మసీ, ఇంకా గోస్పోర్ట్స్కి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ నుండి తిరుక్కొని వచ్చి రిజల్ట్ ఇవ్వగలిగాను ఇండియాకి. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ టైం నాకు మెడల్ వచ్చినప్పుడు 2 CR వాళ్ళు అనౌన్స్ చేసినారు. దాని హెల్ప్ తోటి నేను తిరిగి మళ్ళీ సర్జరీ నుండి కానివ్వండి, ఫారెన్ ట్రైనింగ్ కానివ్వండి, ఆ ట్రైనింగ్ అంతా నేను కోలుకోగలిగాను. సో థ్యాంక్స్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ యాజ్ వెల్, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల తిరిగి నేను మళ్ళీ ఇండియన్ ఆంథమ్ వేరే దేశంలో రేస్ చేయగలిగాను.